ఏపీలో విజృంభిస్తున్న డయేరియాపై సాక్షి టీవీ వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. డయేరియా కట్టడికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టాప్ డయేరియా పేరిట క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది. జులై 1 నుంచి ఆగస్టు 1 వరకు ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించనున్నారు అధికారులు. డయేరియా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజలను ఈ క్యాంపెయిన్ ద్వారా అప్రమత్తం చేయనున్నారు. అయితే స్టాప్ డయేరియా క్యాంపెయిన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా విజృంభిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి ముఖ్యంగా సాక్షి టీవీ వరుస కథనాలు ప్రచురించడంతో, టీవీలో టెలికాస్ట్ చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా డయేరియాను కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిన్నటి నుంచి ఆగస్టు 1 వరకు మొత్తం 4 రోజుల పాటు ప్రత్యేకంగా స్టాప్ డయేరియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న ఏదైతే సచివాలయాల పరిధిలో ఉన్న గ్రామాలు కావచ్చు, అన్ని గ్రామాల్లో కూడా డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల మీద వైద్య సిబ్బంది స్థానిక ప్రజలకు వివరిస్తారు. అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ పరిసరాలను ఎలాగ పరిశుభ్రం చేసుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళకి చాలా క్లియర్గా వివరిస్తారు. అదే సమయంలో పంచాయతీరాజ్కి సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉంటారో వారందరికీ కూడా పారిశుద్ధ్య సిబ్బందికి వీళ్ళందరికీ కూడా తగిన సూచనలు ఇస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని చక్కగా చేయడం, అంటే పరిసరాలను అంతా శుభ్రంగా చేస్తే ఖచ్చితంగా డయేరియా రాదు కాబట్టి దాని మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. ఇక అదే సమయంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి డయేరియా లక్షణాలు ఉన్న వాళ్ళని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వారందరికీ కూడా ముందుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లలందరి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ఏదైతే ఓవర్గా ఏదైతే విరోచనాలు వాంతులతో పాటు ఆ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యంగా డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలనేది వైద్య శాఖ సూచించింది. ఆ క్రమంలోనే వారందరికీ కూడా ఇది ఏవైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయో అవన్నీ అందజేస్తున్నారు. వాటిని ఎలా కలుపుకుని వారు తాగాలనేది కూడా వాళ్ళకి సూచిస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టాప్ డయేరియా కార్యక్రమం అయితే సాగబోతోంది.